Proud infant, proud moment in front of us when Chief Justice rising the flag into the sky. Now he's being handed to the captain of our school, Prabhas, and he's better than me, better. When it comes back to the lampers, our ceremony is officially begun. Especially the Manasa Jyoti Surya School PET instructors and the scout coordinators Mr. Harikrishna and Bhumareddy and all the campus judges and all the other teachers and the participants. So each and everybody, I welcome you all. Whenever we conduct a program, main parties, teachers in this Jyoti High School, family members like, I mean, teachers, really, their efforts are very great. From last 2 days, all our PETs here, without eating the food and did very good. From our school, national level, Mr. Harshik, a great achievement. He played the basketball from Telangana state. Really, we must appreciate him. He is the person who made us very high and high. And national level kickboxing, and recently the scouts, 4 members today participated in the state level parade. I congratulate to those students and thank to consult scout master. And 21 students today participated district level parade, and
in our branch, I mean in our school also almost all 60-70 students they participated. So we are the top in sports to show that once again school level sports meet our management decided to conduct. So every child they are going to participate. So once again I thank to the madam who is the dynamic in Jagtial town, the first person, Srimati Vijayalakshmi Devendra Reddy madam, and our corporate and whatever the about the cleaning, the serving of the school. So our corporate used to respond well and used to give very good support to us and every event. The last time also same sports meet, our madam and Gazal Rajendra sir, they are the parambha karyakramaniki vachesina gaurava chairperson పెద్దలు విజయలక్ష్మి దేవేంద్రన్న గారు, కార్యక్రమ నిర్వాహకులు హరిచరణులు గారు, అదేవిధంగా మానస ఎక్స్టెంట్ కరస్పాండెంట్ రజిత మరి సీదారావు గారు. ప్రపంచంలో సమాజంలో చదువుతో పాటు మానసికంగా క్రీడలు కూడా ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు క్రీడలు ముఖ్యంగా విద్యార్థులందరూ చదువుతో పాటు ఏదో ఒక క్రీడల్లో మనం ముందంజలో ఉండాలి. ఆ క్రీడ ఎన్నుకున్నట్టయితే ఆ క్రీడలో ఉన్నట్టయితే నిరంతరం చదువుతో పాటు ఆ క్రీడలో ఒక గంట సేపు ఆయాం చేసినట్టయితే మనకు మానసిక ఉల్లాసం కానీ అనేక రంగాల్లో శారీరకం కానీ అన్ని రంగాల్లో కూడా మనం ముందుంటాం. ఆరోగ్యం పరంగానే మంచిగా ఉన్నట్టయితేనే మీరు అంచుకున్న చదువులు ముందు భవిష్యత్తుకు వెళ్ళడానికి కారణమవుతుంది. కావున విద్యార్థులందరూ కూడా రాబోయే తరంలో మీరు విద్యతో పాటు క్రీడలు ఎంచుకొని ఖచ్చితంగా క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళినట్టయితే కూడా ఆ యొక్క చదువులు అది కూడా తోడ్పాటవుతుంది. ఇలా జ్యోతి హై స్కూల్ యొక్క విద్యతో పాటు అనేక రంగాల్లో విద్యార్థులకు బోధించడానికి అనేక రంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా క్రీడలు కానీ ఇలా స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఇలా భాస్కర్ బాలు కానీ ఏం కూడా లోటు లేకుండా అన్ని రంగాల్లో ఇలా జిల్లాల్లో ముందున్నదంటే జ్యోతి హై స్కూల్. దాన్ని మీరందరూ కూడా స్ఫూర్తి చేసుకుని విద్యార్థులు అనేక రంగాల్లో ముందు వెళ్ళాలని, చదువుతో పాటు మీకు విద్య బోధించిన ఉపాధ్యాయులు మీ యొక్క కన్న కన్యలందరూ కూడా పేరు నిలబెట్టాలని మీ అందరికి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కరస్పాండెంట్ హరిచరణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికి నమస్కారాలు. మనం డెవలప్ కావాలంటే మన స్కూల్ లెవెల్ లోనే కంప్లీట్ గా మన 10th లెవెల్ వరకే మన స్కూల్ అనే స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్టూడెంట్ ఎదుగుదలకైనా స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కూల్ లైఫ్ లో మనం ఏమి సాధించాము ఏంటి అనేది మనం తర్వాత ఫ్యూచర్ లో చాలా వాటిని నెమరవేసుకునే సమయం వస్తుంది. అందుకే మన మీకు వరమైన మన ఇన్స్టిట్యూషన్ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు జాయిన్ అయ్యి ఇంత మంచి ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ లో మనం విఆర్ ద బెస్ట్ ఇన్ జగిత్యాల్టౌన్ అది మనందరికీ తెలుసు. అలాగే చదువుతూ చదువే కాకుండా మన మానసికంగా శారీరకంగా ఎదుగుదలకి కావలసిన ఎదుగుదల కావాలి కాబట్టి మనం చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసుకున్నాము. 4 బ్రాంచెస్ లో కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజు జ్యోతి పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే స్పోర్ట్స్ అనే ఇంత ఈ రోజుల్లో చదువు కార్పొరేషన్ లెవెల్ లో చదివే పేరెంట్స్ కోరుకుంటున్నారు. కానీ మనం స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ టీచర్స్ ప్రోత్సాహంతో స్పోర్ట్స్ లో కూడా ప్రతి ఇయర్ మంచిగా రాణించగలుగుతున్నాం. నేషనల్ లెవెల్ లో కానివ్వండి, స్టేట్ లెవెల్ లో కానివ్వండి, మన జగిత్యాల నుండి వెళ్ళి ఓన్లీ మన స్కూల్ స్టూడెంట్స్ రాణిపడం అనేది కూడా మన జగిత్యాల డిస్ట్రిక్ట్ కి చాలా గర్వకారణం. దీనికి చెప్పుకుంటే ప్రతి ఒక్కరూ ఏమంటారంటే అమ్మ మీ స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు దేంట్లో కూడా వెనుకకు రారు అని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి స్టూడెంట్ తరఫున పేరెంట్స్ తరఫున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే పేరెంట్స్ ప్రోత్సాహం కూడా చాలా ఉంది మన స్పోర్ట్స్ పంపించడంలో. దానికి ఈ రోజు మన స్పోర్ట్స్ మీట్ ఇలా కండక్ట్ చేస్తున్నాం స్టార్టింగ్ డే కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి టీచర్స్ కి అండ్ ఇన్ఛార్జెస్ అందరికి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక్క స్పోర్ట్ స్టూడెంట్ ఒక్క స్పోర్ట్ రెండు మన రెండు గేమ్స్ లాంటి మూడు గేమ్స్ లాంటి ఆడుతున్నారంటే మన స్కూల్ లో ఆడిపించి 10 గేమ్లను కూడా చూసే విధంగా వాళ్ళకు ఛాయిస్ ఇవ్వండి అని చెప్పేసి నేను టీచర్స్ ని కోరుకుంటున్నాను. ఎందుకంటే కలుగుతుంది ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అనే ప్రతి ఒక్క గేమ్ చూసే విధంగానే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆడిపిస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ అందరికి ఫ్రమ్ థర్డ్ టు నైన్త్ స్టూడెంట్స్ అందరికి హాయ్.
హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా జ్యోతి హై స్కూల్ వారు ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలలోని టాలెంట్ ని వెతికి తీయడానికి ఒక కార్యక్రమంగా ముందుకెళ్తున్నందుకు ముందుగా జ్యోతి హై స్కూల్ వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, దానికి బయటికి తీయాలి అంటే కంపల్సరీగా ఈ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయాలి. అదే విధంగా పిల్లలందరూ కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా ముందు ఉండాలి, ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ లో గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అంటే ఓన్లీ చదువు ఒకటే ముఖ్యం కాదు, శారీరకంగా మానసికంగా ఎదగాలి అంటే స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరూ బుక్ చదవడము బట్టి పట్టడమే కాదు కాకుండా అలాగే సెల్ కి అలవాటు అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ అనేది అలవాటు చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా మానసిక ఉల్లాసం కలుగుతుంది, చదువు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఎదుర్కొనే శక్తి వారికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ లో పాల్గొనాలని, అదే విధంగా ఈ స్పోర్ట్స్ అనేది కూడా ఎన్నో రకాలుగా అన్ని గేమ్స్ లలో పార్టిసిపేట్ చేయాలని ఇంతకుముందు చెప్పినట్టు అంటే చాలా మంది కొంతమంది మాత్రమే ఒక దీంట్లో పాల్గొని మేము ఫస్ట్ రావాలి అనే ఉద్దేశం ఉంటుంది, కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినట్టయితే అది వారు అందులోకి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుండి ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినట్టయితే తప్పకుండా వారు కూడా మేము చేయలేము మేము ఆడలేము అన్న వాళ్ళు కూడా తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ పొందే విధంగా కూడా ముందుకెళ్ళవచ్చు. అదేవిధంగా జ్యోతి హై స్కూల్ వాళ్ళు స్పోర్ట్స్ లోనే కానీ అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ దాంట్లో కానివ్వండి, అలాగే జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు కూడా జ్యోతి హై స్కూల్లో ఉన్నారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ అనేది ఓన్లీ ర్యాంకులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు, ర్యాంకులు వచ్చినట్టయితేనే వారి స్కూల్ ముందు ఉండగలుగుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఉన్న ఈ జనరేషన్ లో తప్పకుండా ఈ స్పోర్ట్స్ కి పిల్లల ప్రాధాన్యత పిల్లలకి ప్రాధాన్యత ఇచ్చి వారందరికీ కూడా స్పోర్ట్స్ లో చదువుకున్న స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలంటే మీరు కూడా కష్టపడాలి. ఒక ఈ రోజు గడిచింది అంటే మళ్ళీ జీవితంలో ఈ రోజు అంటూ రాదు. తప్పకుండా ఇంతకుముందు రజితరావు గారు చెప్పినట్టు మీ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు అనేది ఫ్యూచర్ లో నెమరేసుకోవడానికి చాలా మట్టుకు చాలా మందికి ఉండవు, కానీ మీకు అవకాశం కల్పిస్తున్నారు. ఆ అవకాశాన్ని మీరు ఫ్యూచర్ లో ఎన్నో తీపి గుర్తులుగా గుర్తుంచుకోవడానికి ఈ రోజు స్పోర్ట్స్ మీట్ కూడా ఒక ఒక కారణము. ఇలాంటివి ముందు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజులు అనేది తిరిగి రావు కాబట్టి ఉన్నదాన్ని టైం ని మనము యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్లాలని, ఆ టైం అనేది మీరు తప్పకుండా మంచి దానికి మాత్రమే యూజ్ చేసుకోవాలని, అదే విధంగా ఈ స్కూల్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ముందు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వెళ్లే విధంగా కృషి చేయాలి. జ్యోతి హై స్కూల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి మేడం గారికి, మన వార్డ్ కౌన్సిలర్ అన్నయ్య రాజేంద్రన్న గారికి, అలాగే జ్యోతి హై స్కూల్ డైరెక్టర్ హరిచంద్రరావు గారికి, మానస స్కూల్ ప్రిన్సిపల్ రస్త మేడం గారికి, విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్రీడలు అనేది ఇంతకుముందు చెప్పిన మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవి మన జ్యోతి స్కూల్లో ప్రతి ఇయర్ కండక్ట్ చేసుకోవడం అనేది చాలా గొప్పది విషయం, చాలా మెచ్చుకోవాలి అభినందించాలి. ప్రతి ఒక్క విద్యార్థిని నేను సార్ నేను అనుకుంటా అంటే కూడా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వాళ్ళకి వెలికి తీసి నువ్వు ఈ గేమ్ లో అయితే బాగుంటావని ఎంతో విధంగా ప్రోత్సహించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా పార్టిసిపేషన్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. మొదట టోటల్ గా అన్ని క్లాసు విద్యార్థులు రావడం జరిగింది, ప్రతి ఒక్క విద్యార్థి కూడా అన్నిట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు నిజంగా క్రెడిట్ పోస్ట్ పీటీలకి అభినందనీయం. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తన నైపుణ్యాన్ని చూపెట్టి
అన్ని రంగాల్లో కూడా మేడగారు చెప్పిన అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలని మరొకసారి కోరుకుంటూ మనం పిలవగానే ఎంతో ఆప్యాయత ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా వస్తూ ఈ రోజు కూడా షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ రావడం అనేది ధన్యవాదాలు. ఇక్కడ అదే